జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈ రోజు పివి నరసింహారావు గారి జయంతి. 102 సంవత్సరాల కృతం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ గతిని మార్చడం కోసమే ఆయన జన్మించారా అనిపించేంత అద్భుతమైనటువంటి ఒక ఇంపాక్ట్ ని ఈ దేశానికి దేశంలో క్రియేట్ చేయడం జరిగింది. అందుకే ఆయన్ని యుగ పురుషుడు అనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. స్వతంత్ర భారత చరిత్రలో దేశ గతిని పూర్తిగా మార్చినటువంటి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు పేరు గడించారు. అయితే 35 సంవత్సరాల క్రితం ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాన్ని ఈరోజు మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ పరంగా కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆర్థికంగా అనేక అంశాల పరంగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఆర్థిక ఫలాలన్నింటికీ ముఖ్య కారకులు దివంగత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు. సో అటువంటి ఆ మహనీయుడి గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. అండ్ దీని ఆయన జీవిత విశేషాల గురించి లేదా ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి అనేక వ్యాసాల రూపంలో, కథనాల రూపంలో మీరు చూసి ఉండవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆయన్ని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినటువంటి లేదా ఆయనతో సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తితో నేను ఇప్పుడు సంభాషించబోతున్నాను. వారు ఎవరో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా అండ్ కర్ణాటక లోకాయుక్తగా ఈ న్యాయపరంగా న్యాయశాఖకు సంబంధించి విశేష అనుభవాన్ని గడిస్తూ పివి నరసింహారావు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నటువంటి జస్టిస్ వై భాస్కర్ రావు గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మనం సంభాషించబోతున్నాం. నమస్కారం వై భాస్కర్ రావు గారు, చర్చకు స్వాగతం. ఈ సందర్భంగా పివి జయంతిని పురస్కరించుకొని ప్రతి జయంతికి ఆయన ప్రతి వర్ధంతికి పివి తెలుగువారి టీవీ లేదా పివి గారి బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, ఇట్లా రకరకాల అంశాల మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆయన వ్యక్తిత్వం గురించి అనేక వ్యాసాలు వస్తూనే ఉంటాయి. నేను ఈరోజు మిమ్మల్ని, మీరు దగ్గర నుంచి ఆయన్ని చూశారు కాబట్టి, ఆయనతో చాలా అంశాల్లో మీరు సన్నిహితంగా మెలిగారు కాబట్టి, ఫస్ట్ పాయింట్, ఈ జనరేషన్, ఇప్పుడున్న ఈ మిలీనియం జనరేషన్ అంటారా, లేకపోతే ఈ టెక్నాలజీ దాంట్లో కొట్టుకుపోతున్నటువంటి యువతరం అంటారా, వీళ్ళందరికీ అసలు పివి గారు ఎందుకు తెలియాలి, వారి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు సార్? పివి గారు ముఖ్యంగా మొదటి నుంచి ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆయన ప్రజల మనిషి. ఆయన ప్రజల అభివృద్ధి, ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పెట్టి రాజ్యాంగపరమైన హక్కులు ప్రజలకు చెందాననే తపన చెందినవాడు. రెండవది, దేశం అభివృద్ధి చెందానంటే విద్య అభివృద్ధి కావాలి. విద్య అంటే టెక్నాలజీ. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే ఇది వితౌట్ టెక్నాలజీ దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్. కరెక్ట్. అందుకొరకు టెక్నాలజీ పరంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా దేశం అభివృద్ధి చెందినాడే దేశం అభివృద్ధి అయిన దేశాల చెంతకు రాగలుగుతుంది లేకపోతే రాలేదని నాకు ఆయన యొక్క దృఢమైన సంకల్పమే. ఈనాటి జనరేషన్ అనుభవిస్తున్నటువంటి టెక్నాలజీ అనుకోండి, ఆర్థిక లాభాలు అనుకోండి, మార్కెటింగ్, వరల్డ్ మార్కెటింగ్ అనుకోండి, ఇవన్నిటికీ ఆయనే ఆదిమూలం. మీరు ఒకవేళ మనం అనుకుంటే మనకు 15 ఆగస్ట్ 1947 మనకు స్వాతంత్రం తెచ్చిందంటే యాక్చువల్గా మనకు ఆర్థిక స్వాతంత్రం లభించింది ఎప్పుడే అంటే 24/7/1991. ఇది పివి నరసింహారావు గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు. ఓకే, ఆయన చేయించిన మన్మోహన్ సింగ్ ద్వారా ఆయన చేయించిన ఆర్థిక సంస్కరణలు ఇవి. అందుకొరకు ఆర్థిక స్వాతంత్రం లభించింది ఇండియా కంటే ఆనాడు 24/7/1991 ఆయన ప్రైమ్ దేశ ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి గొప్ప ఆయన యొక్క నిర్ణయం, దాని యొక్క అమలు, ఇవన్నీ ఆయన చేసిన కాబట్టి ఇవాళ ఇవన్న మనకి ఇవాళ వరల్డ్ మార్కెటు, మనకు రోడ్ల మీద కార్లు, మన దేశం కార్లు బహుమతిగా ఇతర దేశాలకు ఎగుమతి, మన సాఫ్ట్వేర్ బిలియన్స్ ఆఫ్ డాలర్ సాఫ్ట్వేర్ మనం ఎగుమతి చేస్తున్నాం వివిధ కంట్రీలకు, వెస్టర్న్ కంట్రీస్కు. ఇదంతా ఫలితం అంటే ఆయన కృషి, ఆయన నిర్ణయం, ఆయన విజన్, ఆయన ప్రజలకు ఎట్లా అభివృద్ధి చెందాలన్నట్టున గొప్ప ఆయన తపనే దీనికి కారణం. సార్, మీరు ఫస్ట్ ఒకసారి మనం ఒకసారి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన టైంలో
భూ సంస్కరణల గురించి చాలా మందికి ఈ కాలం వరకు ఎవరికీ తెలియదు. అప్పట్లో భూస్వామ్య వ్యవస్థ ఉండేది, భూ సంస్కరణలు అనే మాట ఆ రోజు ఆ నిర్ణయం తీసుకో. ఈరోజు మనం డిమానిటైజేషన్ గురించి ఎవరికీ తెలియకుండా టక్కు మనం ఒక నిర్ణయం తీసుకోవడము, దాంతో ఏదో ఒక ఒక పెద్ద కుదుపులాగా భారతదేశంలో కనిపించింది. అట్లాంటి నిర్ణయం ఆయన భూ సంస్కరణల టైంలోనే తీసుకున్నారు అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఎవరికీ తెలియదు ఆయన పక్కనున్న అనుయాయులు అందరూ కూడా భూస్వాములు ఉన్నారు చాలామంది ఆ టైంలో. అది ఎలా అమలు పరచగలిగారు ఒకసారి భూ సంస్కరణల గురించి చెప్తారా? మన హైదరాబాద్ స్టేట్లో ఒకటి మనం మర్చిపోవద్దు, కమ్యూనిస్ట్ మూమెంట్ అని మొదలనే వచ్చింది. ఓకే, నల్గొండ జిల్లాలో పెద్ద కమ్యూనిస్ట్ మూమెంట్ వచ్చి ఎంతమందో భూస్వాములను హత్య చేయబడ్డారు. ఓకే, అయితే ప్రజలకు ఏం కావాలి? మన రాజ్యాంగంలో మీకు డైరెక్టివ్ ప్రిన్స్ స్టేట్ పాలసీ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కనుక ఇంప్లిమెంట్ కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు, కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్ లేదు, కొన్ని వాటికి లేదు. అందుకొరకు అటువంటి వారికి ఆర్థిక సామాజిక పరిస్థితి మెరుగుపడంది, ప్రజలకు అభివృద్ధి ఉండదు. అది గ్రహించిన ఆయన మొట్టమొదటిసారి ఆయన చేసింది ఆ చీఫ్ మినిస్టర్ అయినాక, ఫస్ట్ మనకు హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ అని మనకు ఉండదు, 1950 యాక్ట్ అని. ఓకే, రామకృష్ణారావు గారు చీఫ్ మినిస్టర్ అయినాక ఆ యాక్ట్ కింద 1952లో ఆయన అప్పటి వరంగల్ జిల్లా, అంటే వరంగల్ జిల్లా అంటే ఖమ్మం కూడా వరంగల్ తాలూకా, వరంగల్కు ఒక తాలూకాని మొలుగు వరంగల్ తాలూకా, ఈ రెండు తాలూకాల వరంగల్ జిల్లాలు ఒక్కొక్క భూస్వామికి 10,000 ఎకరా, 5,000, 6,000 రైట్ల ఎకరాలు ఉంటే రామకృష్ణారావు గారు ఆ రెండు తాలూకాల మందమే టెనెంట్కు ఓనర్షిప్ రైట్ ఇచ్చాడు 38 కింద. ఓకే, మిగతా స్టేట్ అంత ఇవ్వలేదు. ఓకే, అదే పివి గారు వచ్చినాక 1971లో ఆయన 38 అమెండ్ చేసి మొత్తం రాష్ట్రం అంతా అమలు చేశాడు. దాని కింద రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనాడు, అది ఆంధ్రప్రదేశ్ పార్ట్ అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు ప్రొటెక్ట్ అయినట్టు ఆనాడు ఓనర్గా అయినాడు. అది దానివల్ల ఏమైంది, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అతనికి ఆర్థిక స్వావలంబనం అనేది సామాజిక స్వావలంబనం లభించదు. కరెక్టే, ఆర్థిక అభివృద్ధి అనేది సామాజిక అభివృద్ధి చెందాడు మనిషి. అవును, అది చెందడానికని ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఎవరికి తెలుసో తెలియదు ఆయన విజన్ ఎట్లా అంటే, ప్రజల అభివృద్ధి అంటేనే దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, మనం అభివృద్ధి. దేర్ సేయింగ్ ది ఐలాండ్స్ ఆఫ్ ప్రాస్పర్టీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ పావర్టీ. కరెక్టే, అది ఆయన స్వచ్ఛంగా గ్రహించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అందరూ అభివృద్ధి చెందాలన్నట్టు మొట్ట తపన ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆయన వచ్చింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఓకే, ఏంటది అసలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకసారి ఏంటో చెప్తారా? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎట్లా అంటే, ఒక్కొక్క కమతము ఒక్కొక్క ఆసామి దగ్గర 50 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు ఉండే, అయితే దాని ఫలితం ఉండే, ఇప్పుడు 100 ఎకరాలను ఆసామి 100 ఎకరాలు అన్నాడు, ప్రతి సంవత్సరం దాన్ని దున్ని కాస్ట్ చేయలేడు, 10-20 ఎకరాలు వ్యవసాయం పడావ ఉండేది, పైల ఉండేది. అయితే అట్లా ఉండవు వల్ల అందులో వచ్చే భూ ఫలితం అంత ప్రజలకు అంతులేదు. రెండవది ఆయన చేయగలుగుతలేడు, రెండవ వాళ్ళు చేసే వీలు లేదు. ఈ విధంగా ఎట్లా అని చెప్పి కమతాలు తక్కువ చేస్తేనే చక్కగా చేసి పంట అభివృద్ధి చెందగలుగుతుంది. అవును, చిన్న కమతాలు, చిన్న కమతాలు అని అది పెట్టుకొని తర్వాత ఈ కమత ఎక్కువ ఉన్న ఏదైతే కమతం ఒక ఆసామి కొన్ని మిగతాది ఉందో అది మళ్ళా ల్యాండ్లెస్ పువర్ అంటే భూమి లేని వాళ్ళకు, భూమి లేని రైతులకు దాన్ని అసైన్ చేయడానికి ఆ ప్రాతిపదన పెట్టి ఆ కమతం తక్కువ చేయడానికని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురాబడింది. దాని ప్రకారంగా ఇప్పుడు ఆంధ్ర ఏరియాకి పోతే 10 ఎకర్స్ 15 ఎకర్స్ వెట్ల్యాండ్, తెలంగాణ ఏరియా సోర్స్ ఇరిగేషన్ మనకు లేవు, ఆంధ్రాయి ప్రాజెక్ట్స్ అన్ని గోదావరి ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలంగాణ ఆనాడు లేవు. తెలంగాణకు మనకు చెర్లు, కాలువలు, వాగ్ కాలువలు, పరినాళాలు, నదీనాళాలు ఉండేవి. అయితే ఎట్లా అని చెప్పి ఆ కమతం కమిటీ అపాయింట్ చేసి ఆ కమతాలు డిసైడ్ చేసింది. దీన్ని కూడా కమిటీ అపాయింట్ చేశాడు ఆయన. ఆయన తర్వాత గవర్నర్ అయిన మన ఆయన కర్ణాటక గవర్నర్ కూడా అయింది ఆయన, ఆ కమిటీ చేసిన ఆయన పేరు ఎవరికొచ్చిన సంబరి ఆయన ఆ కమిటీ సిఫార్సును అమలు చేసి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురాబడింది. ఓకే, దా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏమైంది, ఒకటి వేస్ట్గా ఉన్న భూములన్నీ కూడా ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయబడి వాళ్ళు దాన్ని సాగు చేయడం వల్ల వాళ్ళు లాభపడ్డరు, దేశానికి పంట వచ్చింది. అదే ప్రొడక్షన్, ప్రొడక్షన్ పెరిగింది దేశానికి, ప్రొడక్షన్ కంట్రీలో ప్రొడక్షన్ పెరిగింది, కంట్రిబ్యూషన్ పెరిగింది. అది ఇతను లాభపడ్డరు, వాళ్ళు లాభపడ్డరు. ఆ విధంగా ఈ కమతాలు చేయడం వల్ల చాలా మటుకు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ మనం పోతే ఇండిపెండెంట్ అయినా కూడా ఫస్ట్ పెట్టిందంటే బీహార్లో జమీందారి అబాలిషన్ ఫస్ట్ పెట్టిన అదే సిస్టమ్. ఇక్కడ ఈ కమతాలు ఎట్లా అంటే చిన్న కమత వల్ల ప్రొడక్షన్ ఎక్కువైతుంది, రైతులు లాభపడతారు, ప్రజలు లాభపడతారు,
తర్వాత అన్ని సాగు మొత్తం ల్యాండ్ సాగుకి వస్తే మీకు ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది ఉద్యోగం దొరుకుతుంది భూమి లేని వాళ్ళకి పని చేసి పొలాలు నాటబెట్టడం కొయ్యడం ఇవి విస్తీర్ణం పెరుగుతుంది చేంజ్ ఈ విధంగా ఆయన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలన్న దానితోనే దీన్ని పెట్టి ఒక మధ్యరాత్రి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఇది పాస్ చేయబడింది ఓకే ఫస్ట్ స్టేట్ ఇన్ తెలంగాణ మన ఇండియాలో ఈ ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ పెట్టడం చాలా మంది అపోజ్ చేసి ఉంటారు కదా చేశారు ల్యాండ్ అందరూ అపోజ్ చేశారు ఎంత అపోజ్ చేసినా ఆయన దాన్ని పట్టుకొని ఒక దాన్ని ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంత అపోజ్ నూట మాట్లాడక దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఇది ఎందుకంటే అపోజ్ చేసిన వాళ్ళు 500 మంది అయితే లాభపడి వాళ్ళు లక్షల మంది ఆ సిద్ధాంతాన్ని పెట్టి రాజ్యాంగబద్ధంగా ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని వదిలేయాలి రాజ్యాంగాల్లో ఉన్న డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వాటిని ఇంప్లిమెంట్ చేయట్లో ఆయన సక్సెస్ అయింది కోర్టు కూడా ఇది ఆయన యొక్క ధ్యేయం ఇది ఆల్వేస్ హీ వాజ్ హైలింగ్ విజన్ హౌ టు డెవలప్ పీపుల్ ఎస్ ఆర్థిక స్వావలంబన లేని సామాజిక లాభించాలి స్వావలంబన అండ్ ఈవెన్ ఈ ల్యాండ్ సెల్లింగ్లో తనే చాలా భూమిని ఆయన ఫస్ట్ ఆయన ఎగ్జాంపుల్గా నిలిచారు ఇవ్వడంలో అంతే కదా 2000 ఎకరాలు సరెండర్ చేసిండు 2000 ఎకరాలు అప్పటికైనా ఉన్నది గుట్ట అదంతా గుట్ట అనుకోండి వంగాల గుట్ట సరెండర్ చేసిండు ఆయన ఇచ్చేసిండు ప్రజలకు ఇచ్చి సో మళ్ళీ నేను ఎవరికో చెప్పడం కాదు నేనే ఎగ్జాంపుల్ ఉంటానని చెప్పి చూపించాను ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అయింది ల్యాండ్ అంతా ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు యాక్చువల్లీ ఆ భారతదేశానికి అంత పెద్ద మాట యాక్చువల్లీ భారతదేశానికి స్వాతంత్రం రావడము 1947లో వస్తే 1991లో ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అని సి ఆర్థికంగా ఈ దేశపు గమనాన్ని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటే ముందంతా కూడా నెహ్రూవియన్ ఐడియాలజీ పరంగా చూసినా కూడా సోషలిస్ట్ విధానాలు ఎక్కువగా కంటిన్యూ అవుతూ వచ్చాయి ఈవెన్ భూ సంస్కరణలు కూడా అట్లాంటి ఒక భావజాలం నుంచి వచ్చింది పివి నరసింహారావు గారు స్వయంగా తనకు తానే చెప్పుకున్నారు ఒక అనేక సందర్భంలో నేను కూడా ఒక సోషలిస్ట్ నేను ఒకనొక సందర్భంలో చెప్పిన మాటలు గుర్తున్నాయి బట్ 91లోకి వచ్చేసరికి ఆయన క్యాపిటలిస్ట్గా మారారా ఎందుకంటే పెట్టుబడిదారీ విధానాన్ని ఆయన ప్రోత్సహించిన విధానం కావచ్చు ఇదంతా ఇప్పుడు దానికి ఒకటే కారణం మీకు ఇప్పుడు నెహ్రూ వచ్చిన నాటికి మనకు వరల్డ్ ఆనాడు ప్రపంచ పరిస్థితులు సామాజిక రాజనీతి పరిస్థితులు డిఫరెంట్ ఉన్నాయి కరెక్టే మీకు రష్యా విజ్ బిగ్ పవర్ అమెరికా వాజ్ ఎ బిగ్ పవర్ కరెక్ట్ కోల్డ్ వార్ నడుస్తుంది అయితే రష్యాలో ఆనాడు వాళ్ళకు కమ్యూనిజం ఫాలో అయినరు స్టాలిన్ నుంచి మొదలైన అయితే ఏమైంది రష్యా లాస్ట్కు గర్భచే వచ్చారు కమ్యూనిజం వల్ల ప్రజలు అనుకున్నంత వరకు ఆర్థికంగా చెందలేదు అభివృద్ధి చెందలేదు దేశం అట్లే ఉంది అందుకే విచ్చుకపోయింది రష్యా ఇవాళ చాలా రాష్ట్రాలుగా విభజించబడింది గర్భచే లా చేసే వీళ్ళు అందుకే పివి నరసింహారావు ఎట్లా అంటే ఆయనను మీరు సామాజిక ఒక వ్యక్తిగా ఎట్లా అనుకోవాలంటే ప్రజలు లాభపడాలంటే ఈ భూకమతాలతో ఒక్కటోనే ఇవాళ అంత ప్రపంచ దేశ అభివృద్ధి దేశాలంత అభివృద్ధి మనం చెందలేము చెందడానికి మనకు ఆర్థిక స్వావలంబన కావాలి ఓపెన్ మార్కెట్ కావాలి వరల్డ్ ట్రేడ్ రావాలి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ బయట నుంచి రావాలి అన్న ఒక ఆర్థిక సిద్ధాంతాన్ని పెట్టండి ప్రజలకు లాభం దొరకు ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 కార్లు ఉంటే 2 మెకానిక్ షాప్స్ మీకు 2 లక్షల కార్లు ఉంటే ఎన్ని మెకానిక్ షాపులు కావాలి ఎన్ని టైర్ షాపులు కావాలి ఎన్ని పెట్రోల్ బంకుల మనుషులు పనిచేసేట వాళ్ళు కావాలి ఎంత ఉద్యోగం లభిస్తుంది ఎంప్లాయ్ అది కూడా సోషల్ డెవలప్మెంట్ ఇట్ ఇస్ ఆల్సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ బికాజ్ మనిషికి ఉపాధి దొరికితేనే అతను పైకి రాగలుగుతాడు ఆర్థిక అవలంబన ఇవాళ ఒక పెట్రోల్ పంప్ పనిచేసేది 3000 రూపాయలు దొరుకుతాయి 5000 రూపాయలు 10000 దొరుకుతాయి పంపులు లేదు ఎందుకు దొరుకుతాయి దానికి వ్యవసాయంలో ఇంత ఉండదు వ్యవసాయం కొంతవరకే ఉంటుంది అని మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్ కొరకు ఇది కూడా ఆయన సోషలిజం ఆస్పెక్ట్ అయింది నా వ్యూ లోపల ఇది కూడా సామాజిక ప్రజలకు సామాజికంగా ఎట్లా ఆర్థిక అవలంబన అనేది సామాజిక డెవలప్మెంట్ కాదు అది ఆయన విజన్ అది పీపుల్ డెవలప్మెంట్ విజన్ గొప్ప విజన్ ఆయన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు